హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం పదహారో తేదీ నుంచి ఇరవై రెండో తేదీ వరకు మరి ఈ వార ఫలాలు మనకు మంచి ఫలితాలుగా ఉన్నాయా లేదంటే ఈ వారంలో ఎటువంటి ఫలితాలు చూపిస్తున్నాయి శాస్త్ర ప్రకారం అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఆ బెల్లని ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఈ వారంలో జ్యోతిషాస్త్ర ప్రకారం కొన్ని రాశుల వ్యాపారులకు ఈ వారం చాలా లాభదాయకంగా ఉండబోతుంది ఈ వారంలో వ్యాపారులు ఆశించిన ఫలితాన్ని పొందే బలమైన అవకాశాలు కూడా ఉన్నాయి మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇది మంచి సమయంగా చెప్పవచ్చు అలాగే రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా మంచి లాభాలు కూడా పొందగలుగుతారు అలాగే కొన్ని రాశుల వారికి ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ కొంత మార్పులు కనిపించబోతున్నాయి అలాగే అన్ని రాశుల వారికి మరి జాతకాలు ఉన్నాయి తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారు వ్యాపారులైతే ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ కాలంలో మీరు ఆశించిన ఫలితాన్ని పొందే బలమైన అవకాశాలు కూడా ఉన్నాయి మీరు ఈ వారంలో పెట్టుబడి పెట్టడానికి మంచి అవకాశాన్ని కూడా పొందే వారంగా ఉంది ఇక ఇదే పెట్టుబడి మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మంచి ప్రయోజనాలు అందుకుంటారు ఇక ఉద్యోగస్తులు ఈ వారం కొంత మార్పులు కనిపిస్తున్నాయి మీ ఈ కాలంలో మీ ప్రవర్తన కారణంగా మీరు చాలా విమర్శలను ఎదుర్కొంటారు ఇది కాకుండా మీరు సహోద్యోగులతో కూడా విడిపోవడానికి కలిగి ఉండవచ్చు ఈ కారణంగా మీరు పనిపై సరిగ్గా దృష్టి పెట్టలేకపోవచ్చు మీ పనితో పాటు కార్యాలయంలో మీ ప్రవర్తన కూడా జాగ్రత్తగా చూసుకోవడం మంచిది ఆర్థిక పరంగా వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది సౌకర్యవంతమైన విషయాలపై ఎక్కువ డబ్బు ఖర్చు చేయకూడడం మంచిది మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి మీకు మీ ఇంటి సభ్యుల మధ్య ప్రేమ ఐక్యత ఉన్నాయి ఆరోగ్యపరంగా పరంగా వారు మానసికంగా చాలా దృఢంగా ఉండగలుగుతారు అయితే చిన్న చిన్న శారీరక సమస్యలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఇక రెండో రాశి వృషభ రాశి వృషభ రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ వారం కష్టపడాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకంటే ఎగ్జామ్స్ ఉండేవారు కొంతమంది ఉన్నారు కాబట్టి వారు ఖచ్చితంగా కష్టపడి చదవాలి అలాగే మీ మనసును అదుపులో ఉంచుకోవాలి అలాగే చదువుపై దృష్టి పెట్టాలి మీకు అనేక వ్యతిరేక ఆలోచనలు మీ చుట్టుముట్టే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇలాంటి వాటికి దూరంగా ఉండడం మంచిది మీరు ప్రశాంతమైన మనసుతో చదువుపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు మీరు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులైతే తమ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంది మీరు ఆలోచించిన ఆశించిన ఫలితాన్ని కూడా పొందుతారు అలాగే ఈ వారంలో ఈ సమయంలో ఉద్యోగస్తులు కూడా చాలా ముఖ్యమైనది మీ ప్రమోషన్స్ చాలా కాలం పాటు నిలిచిపోయినట్లయితే ఈ కాలంలో మీరు శుభవార్తలను వింటారు మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది ఈ సమయంలో పెద్ద సమస్యలు అయితే ఏవి లేవు అలాగే వారం చివరిలో ఆస్తికి సంబంధించిన ఏదైనా సమస్యను పరిష్కరించడం ద్వారా మీరు పెద్ద ఉపశమనం కూడా పొందుతారు ఆరోగ్యంగా ఉండడానికి మీ ఆహారంపై శ్రద్ధ పెట్టుకోవడం చాలా చాలా మంచిది ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం కుటుంబ విషయంలో చాలా ముఖ్యమైనదిగా ఉంది మీ ఇంటి వాతావరణం చాలా కాలం పాటు సరిగ్గా లేకుంటే ఈ సమయంలో మీరు మీ వైపు నుండి ప్రతీది పరిష్కరించడానికి ప్రయత్నించాలి అలాగే మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి అన్ని సమస్యలకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం కూడా చేయాలి మీరు విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారి కష్టానికి తగిన ఫలితాన్ని పొందే బలమైన అవకాశాలు ఉన్నాయి మీరు కోరుకున్న ఉద్యోగం కూడా పొందవచ్చు అలాగే మరోవైపు వ్యాపారానికి సంబంధించిన వ్యక్తుల ఆర్థిక సమస్యలు పరిష్కరించబడతాయి ఈ కాలంలో కొత్త వ్యాపార ఆఫర్ను పొందే బలమైన అవకాశం కూడా ఉంది విద్యార్థులు ఈ సమయంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది మీరు ఉన్నత విద్యను పొందడానికి ప్రయత్నిస్తున్నట్లయితే ఈ సమయంలో మీరు కొన్ని ముఖ్యమైన వార్తలను కూడా పొందుతారు ఈ వారం ఆర్థిక పరంగా మెరుగ్గా ఉంటుంది ఈ కాలంలో మీరు పొదుపై కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టగలుగుతారు వారం చివరిలో మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బలహీనంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే త్వరలో వారి ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది మీ ఆరోగ్యానికి సంబంధించిన వరకు మీకు మలబద్ధకం అసిడిటీ వంటి సమస్యలు ఉండే సూచనలు కనిపిస్తాయి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారి విద్యార్థులు తమ దృష్టిని చదువుపై పెట్టాలి ఇవి కాకుండా మీ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి ఈ సమయంలో మీకు చాలా నష్టం కలుగుతుంది ఈ వారంలో ఉద్యోగులు కొంత బాధింపబడే వారు ఎవరైతే ఉన్నారో వారికి ఉపశమనం లభిస్తుంది ఈ వారం అలాగే పని భారం కూడా తక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులకు మీరు ఉద్యోగంలో ఎలాంటి మార్పులకైనా దూరంగా ఉండడం చాలా మంచిది మీరు తొందరపాటితో తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం మీకు మీకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది వ్యాపారంలో మిశ్రమ లాభాలను పొందుతారు ప్రత్యేకించి మీరు రిటైల్ వ్యాపారస్తులైతే మీకు హెచ్చు తగ్గులతో ఉండే వ్యాపార లాభాలు కనిపిస్తున్నాయి మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉండే అవకాశం ఉంది వారు మీరుకు ఏదైనా ఒక సలహా ఇస్తే వారు చెప్పే వాటిని పట్టించుకోకుండా ఉండండి అంటే మీ కుటుంబ జీవితంలో జరిగే సమస్యలు ఈ సమయంలో మీ జీవిత భావిస్వామితో చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది ఆర్థిక పరంగా వారం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి ఆరోగ్య పరంగా వారం కొంత గందరగోళంగా ఉండబోతుంది ఇక సింహరాశి సింహరాశి వారు ఈ కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి అనవసరంగా ఇంటి నుండి బయటకు వెళ్లకుండా ఉండడం చాలా మంచిది ఈ వారం ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈ సమయంలో ఆఫీసులో పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది అదే సమయంలో ఉన్నతాధికారులపై ఒత్తిడి కూడా పెరుగుతుంది మరోవైపు ఆఫీసులో పెరుగుతున్న రాజకీయాలపై కూడా జాగ్రత్తగా ఉండాలి మీరు సహోద్యోగులను గుడ్డిగా విశ్వసించడం మానుకోండి వ్యాపారులకి వారం కొంత ఉపశమనం కలిగిస్తుంది ఈ సమయంలో మీ ఆగిపోయిన ప్లాన్లు ఏవైనా మళ్ళీ ప్రారంభించవచ్చు ఇది కాకుండా మీరు వారం చివరి నాటికి ఆర్థిక లాభాలను కూడా పొందే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో ఆనందం శాంతి ఉంటుంది వారంలోని ప్రారంభ రోజులు మీకు చాలా సరదాగా ఉంటాయి ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులతో చాలా మంచి సమయాన్ని గడుపుతారు ఆర్థిక పరంగా ఈ వారం కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి ఇక కన్యరాశి కన్యాశి వారికి ఈ వారం కుటుంబ జీవితంలో ఇంటి పెద్దలతో మీ సాన్నిహిత్యం చెడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ అజాగ్రత్త ఏదైతే ఉందో మీ ప్రియమైన వారి మనోభావాలను దెబ్బతీస్తుంది మీరు వివాహం చే మీరు వివాహం చేసుకున్నట్లయితే ఈ కాలంలో మీ జీవిత భాగస్వామితో సంబంధాలు దూరం పెరగవచ్చు మీ ప్రియమైన వారిపై అనవసరమైన విషయాలపై కోపం తెచ్చుకోకుండా ఉండడం మంచిది మీరు ఒకరినొకరు గౌరవించుకోండి అలాగే మీ ప్రియమైన వారిని ప్రేమతో చూసుకోవడానికి ప్రయత్నించండి ఆర్థిక పరంగా ఈ సమయం మీకు చాలా కష్టంగా ఉంటుంది డబ్బు సంబంధిత ఆందోళనలు లోతుగా ఉంటాయి మీరు ఈ కాలంలో చాలా బ్యాలెన్స్గా ప్రవర్తించాలి లేదంటే మీ ఇమేజ్ చెడిపోవచ్చు ఈ వారం మీరు ఓపికతో పనిచేయాలి త్వరలో మీరు విజయాన్ని పొందవచ్చు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులైతే ఈ కాలంలో గతంలో చేసిన పెట్టుబడులకు మంచి ఫలితాలను ఈ వారంలో పొందుతారు ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఇక తులారాశి తులారాశి వారు వ్యాపారాలు అయితే ప్రారంభ రోజులు కష్టతరంగా ఉన్నాయి ఆ తర్వాత సమయం చాలా బాగుంటుంది అంటే ఈ వారంలో ఈ కాలంలో మీరు విపరీతమైన ఆర్థిక లాభాలు పొందుతారు దీంతో పాటు మీ వ్యాపారం కూడా పెరుగుతుంది బట్టలు సౌందర్య సాధనాలు ఎలక్ట్రానిక్స్ స్టేషనరీ ఈ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారు మంచి లాభాలను పొందుతారు ఈ వారంలో అలాగే ఉద్యోగస్తులు తమ కష్టానికి తగిన ఫలాలను ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు పెద్ద ప్రాజెక్టులో పనిచేసే అవకాశం ఉంది మీ ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఈ సమయంలో మీకు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది మీ జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి మీరు మీ కోపాన్ని మర్చిపోయి మీ ప్రియమైన వారితో ప్రేమతో ఉండడం చాలా చాలా మంచిది ఈ కాలంలో మీరు మీ పిల్లల ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందుతారు అయితే దీనికి మించి మీకు పెద్దగా సమస్యలు అయితే లేవు మీరు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది మరోవైపు ఆర్థిక పరంగా ఈ వారం చాలా ఖర్చులతో ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అవసరానికి మించి ఖర్చు చేయడం మానుకోవాలి కొంచెం పొదుపు కూడా దృష్టి పెట్టుకోవడం మంచిది ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక వృచ్చిక రాశి వృష్క రాశి వారు ఉద్యోగుల కార్యాలయంలో బ్యాలెన్స్గా ప్రవర్తించడం మంచిది ఈ సమయంలో అధికారులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది మీరు చాలా ప్రశాంతంగా తెలివిగా వ్యవహరించాలి వ్యాపారస్తులైతే చిన్న చిన్న ప్రయాణాలు కూడా చేయాల్సి రావచ్చు అయితే మీ కృషికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఆర్థిక పరంగా ఈ వారం మీకు సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది ఈ సమయంలో డబ్బు విషయంలో పెద్ద ఇబ్బంది ఉండదు వారి నుంచి వారిలో ఆర్థిక లాభాలు బాగా ఉండబోతున్నాయి మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు చిన్న చిన్న హెచ్చు తగ్గులతో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఈ సమయంలో కొంచెం నీరసంగా ఉండే సూచనలు ఈ వారంలో కనిపిస్తున్నాయి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు ఉద్యోగులైతే ఈ కాలంలో అకస్మాత్తుగా చాలా దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది మీ ప్రయాణం చాలా ముఖ్యమైనది త్వరలో మీకోసం మంచి మంచి అవకాశాలు కూడా తలుపులు తెరుచుకునే సూచనలు కనిపిస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు కోరుకున్న బదులీని కూడా పొందుతారు వ్యాపారులకైతే ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ సమయంలో మీరు చాలా చిన్న లాభాలను కూడా పొందుతారు ఈ కాలంలో మీరు కొన్ని పెద్ద వ్యాపార నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో సంబంధంలో దూరం పెరిగే సూచనలు కనిపిస్తాయి మీ ప్రియమైన వారి ప్రవర్తనలో కొన్ని మార్పులు ఉండబోతాయి సంభాషణ ద్వారా మీ జీవిత భాగస్వామి మనసులు తెలుసుకోవడానికి ప్రయత్నించండి మీ తండ్రి ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది ఇది మీకు గొప్ప సంతోషాన్ని ఇవ్వబోతుంది ఇక ఆర్థిక పరంగా ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు రాబోతుంది మీ ఆదాయం ఖర్చుల మధ్య బ్యాలెన్స్ ఉంచుకోవడం చాలా మంచిది ఈ వారంలో మీరు కానీ ఇంతకుముందు రుణాలు తీసుకోని ఉంటే ఆ రుణాలు చెల్లించండి అలాగే కొత్త రుణాలు చేయకండి మీ ఆరోగ్యాన్ని సంబంధించిన వరకు విటమిన్లు లేకపోవడం వల్ల మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు మంచి వైద్యున్ని సంప్రదించడం చాలా మంచిది ఇక మకర రాశి మకర రాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి ఈ కాలంలో మీరు మీ సరైన ఆర్థిక నిర్ణయాల వల్ల మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి మీరు ప్రవృత్తి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ కాలంలో మీకు కొన్ని శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది మరోవైపు ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారి ఆదాయం కూడా పెరుగుతుంది చిరు వ్యాపారులకు ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ వారం మీరు మంచి ఆర్థిక లాభాలను పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం అనుకూలంగా ఉండబోతుంది మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది అలాగే మీకు ఇంటి సభ్యుల ఎవరైతే ఉన్నారో వారి మద్దతు కూడా మీకు ఉంటుంది ముఖ్యంగా ఇంటి పెద్దలతో మీ సంబంధాలు బలపడతాయి ఇంట్లో వివాహ కార్యక్రమాన్ని కూడా నిర్వహించే ఆలోచన కూడా కనిపిస్తున్నాయి ఇక ఇక ఆరోగ్యంగా ఉండేందుకు ఈ వారం కొంచెం విశ్రాంతి తీసుకోవడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇక కుంభరాశి కుంభరాశి వారి విద్యార్థులకు ఈ సమయంలో మీకు చాలా అదృష్టం ఉండబోతుంది పరీక్షల్లో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు ఇది కాకుండా మీరు చాలా ఉత్సాహంగా పూర్తి విశ్వాసంతో ఉంటారు మీకు కొత్తగా ప్రయత్నించాలని కోరిక కూడా ఉంటుంది ఈ వారం ఉద్యోగస్తులు సాధారణంగా ఉంటుంది ఈ సమయంలో మీరు మీ పెండింగ్ పనులను పూర్తి చేస్తారు ఈ కాలంలో వ్యాపారవేత్తలు ప్రమాదకర నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే మీరు మీకు నిర్ణయాల నుంచి మంచి ఫలితాలను పొందే బలమైన అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ ఇంటి వాతావరణం చాలా అనుకూలంగా ఉండబోతుంది తల్లిదండ్రులతో మీ సాన్నిహిత్యం ప్రేమ బాగుంటుంది మీరు వివాహం కానివారైతే ఈ సమయంలో ఇంట్లో మీ వివాహం గురించి చర్చలు జరగవచ్చు త్వరలో మీరు కోరుకున్న జీవిత భావిస్తాన్ని కూడా పొందవచ్చు ఆర్థిక పరంగా ఈ వారం బలంగా ఉంటుంది ఈ వారంలో కొన్ని విలువైన వస్తువులను కూడా మీరు పొందుతారు మీ ఆరోగ్యానికి సంబంధించిన వరకు మీకు ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉండే అవకాశాలు ఈ వారంలో కనిపిస్తున్నాయి ఇక మీనరాశి మీనరాశి వారికి కొంతమందికి ఈ వారం చాలా శృంగారభరితంగా ఉండబోతుంది ఈ కాలంలో మీరు మీ భాగస్వామిని కలవడానికి అనేక అవకాశాలు పొందుతారు ఈ రాశికి చెందిన వివాహితులు ఎవరైతే ఉన్నారో ఈ సమయం చాలా ప్రత్యేకంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన కూడా ఉంటుంది మీరు గృహ బాధ్యతలు నెరవేర్చడంలో మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు కూడా మీకు లభిస్తుంది ఈ వారం ఆర్థిక పరంగా కొంచెం ఖర్చుతో కూడుకున్నది ఉన్నది వారి చివరిలో డబ్బు ఆకస్మికంగా అందుకోవచ్చు ఉద్యోగులు తమ పనికి సంబంధించి ఒత్తిడి పెంచుకోకుండా ఉండడం చాలా మంచిది మీరు ఇంటి నుండి పనిచేస్తున్నట్లయితే ఈ సమయంలో మీరు చాలా ఓపిక్గా పనిచేయాలి చిన్న చిన్న విషయాలపై మీరు కొంచెం జాగ్రత్త ఉండడం మంచిది అలాగే సహోద్యోగులతో ఉన్నతాధికారులతో మంచి అనుబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఈ వారం చాలా బాగుంటుంది మీ ఆరోగ్యానికి సంబంధించిన వరకు మీకు గొంతుకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది సో ఫ్రెండ్స్ ఇదండి మరి పన్నెండు రాశుల ఫలితాలు ఈ వారంలో ఉండే మరి ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాలు ఆధారంగా ద్వాదశ రాశులు అంటే పన్నెండు రాశుల ఫలితాలు ఇవ్వడం జరిగింది ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్